అసలు క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి? క్యాస్ట్ ఐరన్ని ఎలా సీజనింగ్ చేసుకోవచ్చు? స్టీల్ పాత్రలోనే వంట చేయాలా? అల్యూమినియం పాత్రలో చేయకూడదా? రాగి ఇత్తడి పాత్రలో కూడా వంట చేసుకోవచ్చా? పూర్వం మట్టి కుండల్లో ఎందుకు వంట చేసేవాళ్ళు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మనలో మనమాట. పూర్వం మెటల్స్తో తయారు చేసిన పాత్రలు అందుబాటులో ఉండేవి కాదు, కాబట్టి మన పూర్వీకులు మట్టి పాత్రలను యూజ్ చేసేవాళ్ళండి. బొగ్గుల కుంపటి కానివ్వండి, కట్టెపోయల మీద కానివ్వండి, ఆ మట్టి పాత్రల మీదే వంట చేసేవాళ్ళు. బట్ కాలానుగుణంగా మనకి చాలా రకాల మెటల్స్తో తయారు చేసిన పాత్రలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు అందులో ఏవి మంచివి, ఎందులో మనం వంట చేస్తే మనకి హెల్త్కి మంచిది అనేది ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ అందరూ కూడా దాదాపు 9 రకాల పాత్రల్లో వంట చేస్తున్నారండి. అవి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీలు, క్యాస్ట్ ఐరను, గ్లాసు, రాగి, ఇత్తడి, సెరామిక్, అల్యూమినియము, మట్టి పాత్రలు, నాన్ స్టిక్, గ్రానైట్. సో వీటన్నిటిలో కూడా ఇప్పుడు ప్రజెంట్ వంట చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని వాటిల్లో వంట చేసుకోవడం మంచిదే, కొన్ని మంచివి కాదన్నమాట. మంచి వాటి విషయానికి వస్తే ఒకటి ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ మంచిదే, అయితే ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేసేటప్పుడు ప్రాసెసింగ్లో నికెల్ అనేది యాడ్ అవుతుంది. నికెల్ని యాడ్ చేసి అంటే ప్రాసెస్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ని తయారు చేస్తారనమాట. సో నికెల్ లేకపోవటం మంచిది. మీరు ఎప్పుడైనా స్టెయిన్లెస్ స్టీల్ అనేది కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అందులో నికెల్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోండి. బట్ స్టెయిన్లెస్ స్టీల్లో కుక్ చేసేటప్పుడు 60-70% న్యూట్రియంట్స్, విటమిన్స్ అనేవి రిటైన్ అవుతాయి. అంటే మన పోషక విలువలు అనేవి 60-70% దాకా మనకి అందుబాటులోకి వస్తాయి అన్నమాట అందులో కుక్ చేసేటప్పుడు. సో స్టెయిన్లెస్ స్టీల్ వరకు అదే అనమాట. నెక్స్ట్ పాత్రలు వచ్చేసి ఐరన్ పాత్రలు అండి. ఐరన్ పాత్రలో నార్మల్ ఐరన్ ఉన్నాయి, అలాగే క్యాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయి. నార్మల్ ఐరన్ ఏంటంటే ఇనుముని వేడి చేసి పాత్రల కింద షేప్ ఇచ్చేసి జస్ట్ మనకు అమ్మేస్తారు. అది రెస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనం వంట చేసేటప్పుడు అందులో కొద్దిగా ఐరన్ కంటెంట్ అనేది ఫుడ్లోకి కలుస్తుంది అన్నమాట. మనకి బాడీకి ఐరన్ అనేది ఎక్కువ అవుతుంది. ఐరన్ ఉండాలి మన బాడీకి, బట్ మించి ఉండకూడదు కదా. సో ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అదే క్యాస్ట్ ఐరన్లో అయితే కొంచెం ప్రాసెస్ చేసి కొంచెం కోటింగ్ కానీ సీజనింగ్ కానీ నీట్గా చేసి అమ్ముతూ ఉంటారు. వాటిలో మనం వంట చేస్తే ఐరన్ ఫుడ్లో కలుస్తుంది, బట్ మించకుండా లైట్గా ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ ఐరన్ అనేది ఫుడ్లోకి కలవకుండా ఉంటుంది. సో ఐరన్ విషయానికి వస్తే ఇదన్నమాట, క్యాస్ట్ ఐరన్ పాత్రలు వాడటం మంచిది మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి గాజు పాత్రలు అండి. యాక్చువల్గా చెప్పాలంటే గాజు పాత్రలు అనేవి మంచి సేఫెస్ట్ మెటీరియల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది నాన్ రియాక్టెంట్ మెటీరియల్ అన్నమాట. గాజు అనేది దేంతో రియాక్ట్ అవ్వదు. సో ఫుడ్ మనం ఇందులో వండినప్పుడు 100% న్యూట్రియంట్స్ అనేవి మనకి బాడీకి వెళ్తాయి. ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం దీన్ని స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా కుక్ చేయలేము. వీటిని అవెన్లో కానీ లేదంటే ఇండక్షన్ స్టవ్ మీద కానీ కుక్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండిల్ చేయడం కూడా కష్టం కాబట్టి మనం యూజువల్గా రెగ్యులర్గా వీటిని యూజ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి రాగి ఇత్తడి పాత్రలు అండి. చాలామంది ఇందులో వంట చేయడం మంచిదని చెప్తారు, మంచిదే. అయితే ఏంటంటే మనం ఇందులో వంట చేసేటప్పుడు టమాటా కానీ పులుపు కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా, ఇలా వేయటం వల్ల పులుపు అనేది రియాక్ట్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరిగి కొంచెం ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. వాటర్ వరకు అందులో స్టోర్ చేసుకుని తాగడం మంచిదే, బట్ స్టవ్ మీద పెట్టి కుక్ చేయడం అంటే కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఏం వేయాలి ఏం వేయకూడదు అనేది ఆలోచించుకోవాలి. అండ్ వీటిని శుభ్రం చేసుకోవడం కూడా చాలా కష్టం అండి. రెగ్యులర్గా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుని మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలి, లేదంటే మనకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్రలు అండి. మన పూర్వం నుంచి కూడా ఈ మట్టి పాత్రలు యూజ్ చేస్తూ వంట చేస్తున్నారు. మట్టి పాత్ర వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువ గ్యాస్ తీసుకుంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు వస్తున్న మట్టి పాత్రలు ఏంటంటే దాన్ని స్మూత్నింగ్ చేయడానికి, కొంచెం స్టైలిష్గా తయారు చేయడానికి కెమికల్స్ని యూజ్ చేసి స్మూత్గా చేస్తున్నారనమాట. దాన్ని గ్లేజింగ్ అంటారండి. అలా గ్లేజింగ్ ఉన్న పాత్రల్ని వాడటం మంచిది కాదు. అలా గ్లేజింగ్ లేకుండా నార్మల్గా ఉండే మట్టి పాత్రలు మీరు యూజ్ చేయొచ్చు. మట్టి పాత్రలు కానివ్వండి, రాగి ఇత్తడి పాత్రలు కానివ్వండి, ఇందులో న్యూట్రియంట్స్ వాల్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి మనం ఇందులో కుక్ చేయడం వల్ల. బట్ యూజ్ డిసడ్వాంటేజెస్ ఇవ్వండి, అంటే మనం క్లీన్ చేసుకోవడం దగ్గర కానివ్వండి లేదా హ్యాండిల్ చేయడం దగ్గర ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఇప్పటి వరకు మనం ఎందులో కుక్ చేసుకోవాలి, ఎందులో కుక్ చేసుకుంటే మంచిది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలాంటి పాత్రలో కుక్ చేసుకోకూడదు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సెరామిక్ అండి. సెరామిక్ అంటే పింగాణి పాత్రలు అన్నమాట. పింగాణి పాత్రలో వంట చేసుకోవడం అంత మంచిది కాదు. అలాగే అల్యూమినియం, నాన్ స్టిక్, గ్రానైట్ కోటింగ్ ఉంటుంది కదా, అలాంటి పాత్రలు కూడా యూజ్ చేయడం అంత మంచిది కాదు. ఈ నాలుగు పాత్రల్లో కూడా ఎంత వీలైతే అంత తక్కువ వంట చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్రీ కాదండి. సో కెమికల్స్ ఎక్కువ ఉండటం వల్ల, కోటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఫుడ్లో మిక్స్ అయిపోయి మనకి న్యూట్రియంట్ వాల్యూస్ కంటే కూడా మనకి హాని చేసే పదార్థాలు ఎక్కువ వచ్చేస్తాయి. సో ఎంత వీలైతే అంత తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అల్యూమినియం పాత్రలు అండి. ఒకనొక టైంలో మన దేశంలో అంతా కూడా అల్యూమినియం పాత్రలే అవైలబిలిటీలో ఉండేవి, అందులోనే వంట చేసేవాళ్ళు. బట్ తర్వాత కొన్ని వీటి మీద పరిశోధనలు చేసి ఈ అల్యూమినియం వల్ల మనకి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయనేది తెలిసింది. అల్యూమినియం ఏంటి అంటే, అల్యూమినియంలో ఎందుకు వండకూడదు అని అంటారు అంటే, హీట్ చేసినప్పుడు అల్యూమినియం అనేది కొంచెం మెల్ట్ అయ్యి, మెల్ట్ అవ్వడం అంటే అదే కొంచెం ఆహార పదార్థాల్లో కలిసి అది మన బాడీలోకి అబ్జర్బ్ అయిపోతుంది అన్నమాట. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకి రాకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం అల్యూమినియం పాత్రని అవాయిడ్ చేయడం మంచిది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు వాడనే వాడద్దు. సో ఇప్పుడు చెప్పిన వాటిలన్నిటిలో కూడా ప్రాక్టికల్గా మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేవి ఏంటి అంటే, బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్, అలాగే క్యాస్ట్ ఐరన్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ అయితే నికెల్ ఫ్రీ ఉండేవి తీసుకోండి. ఐరన్ మెటల్ యూజ్ చేయాలి అంటే క్యాస్ట్ ఐరన్వి తీసుకోండి. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ బెస్ట్ యూజ్ చేసుకోవడానికి. అమెజాన్ నుంచి తెచ్చుకున్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది. ఇది ఇప్పుడు ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి, మనం వంట వండే ముందు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. ఈ ఐరన్ పాత్రల్ని కొని తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో విమ్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. సాఫ్ట్ స్క్రబ్బర్తో కాకుండా ఇంట్లో స్టీల్ పీచులు ఉంటాయి కదండి, అలాంటి పీచులు వాడితే దీనికి ఉన్న రస్ట్ లేదంటే బ్లాక్నెస్ అంతా కూడా నీట్గా పోతుంది అన్నమాట. సో చూడండి, తోమే కొద్దీ దీంట్లో ఉండే బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. ఇలా 4-5 సార్లు బాగా తోముకుని వాష్ చేసుకోవాలి. ఇందులో బ్లాక్నెస్ అంతా కూడా పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోండి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డను తీసుకుని తడి లేకుండా మొత్తం అంతా కూడా బాగా తుడుచుకోండి. అంతా క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఈ ప్యాన్ అనేది లైట్గా వేడెక్కేంత వరకు ఉంచండి. ఈ వేడితో ఏదైనా చెమ్మ ఉంటే నీట్గా పోతుంది. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటూనే ఉంటాయి కదా, లేదంటే మీరు క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ని వేసి మొత్తం ప్యాన్ అంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని మొత్తం అప్లై చేసేసిన తర్వాత కనీసం ఒక 24 గంటల పాటు, అంటే ఒక రోజంతా అలా పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఇలా వదిలేస్తే కొంచెం ఈ ఆయిల్ అనేది దానికి బాగా పట్టి నాన్ స్టిక్లా తయారవుతుంది అన్నమాట. నెక్స్ట్ డే దీన్ని మళ్ళీ ఇంతకుముందు వాష్ చేసుకున్నట్లే స్టీల్ పీచ్ తీసుకుని 2 సార్లు పాటు విమ్ లిక్విడ్ వేసి బాగా తోమి వాష్ చేసుకోండి. సో ఇలా వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ ప్యాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. లేదంటే మనం వంట చేసేటప్పుడు దీనికి ఉండే బ్లాక్నెస్ అంతా కూడా కూరలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకుని పొడిగుడ్డతో తుడిచేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ని వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఒక ఫోర్కుకి చిన్న ఉల్లిపాయ ముక్కని కూడా ఇలా గుచ్చి మొత్తం ప్యాన్ అంతా కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వీలైనంత వరకు బాగా రుద్దండి. ఇలా కనీసం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ప్యాన్ అనేది చూడండి, ఉల్లిపాయ ముక్కకి బ్లాక్నెస్ అంతా కూడా ఎలా అంటుకుపోతుందో. సో ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ టైం చేస్తే సరిపోతుందండి, ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్త ప్యాన్ కాబట్టి స్టార్టింగ్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా పక్కకు తీసేసి ఈ ప్యాన్ని తిరిగి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు నార్మల్గా ఈ ప్యాన్ని యూజ్ చేసేసుకోవచ్చు. అయితే మీరు కూర చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ ప్యాన్లో మనం ఫ్రై చేసినా కర్రీ చేసినా వెంటనే తినే పని అయితే సర్వ్ చేసుకుని తినేసేయచ్చు. లేదు ఒక పూటంతా అలా ఉంచాల్సి వస్తే మాత్రం మీరు అసలు ఉంచొద్దండి.
ఈ ప్యాన్లో వన్స్ కర్రీ చేసేసుకున్న తర్వాత ఈ కర్రీని ఎక్కువసేపు ఉంచాల్సి వస్తే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని వెంటనే వాష్ చేసేసుకోవాలి. దీన్ని వాటర్లో నానపెట్టేసి ఉంచినా కూడా రస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దీంట్లో కూర చేసేసుకుంటామో తర్వాత వెంటనే దీన్ని వాష్ చేసేసుకుని తడి లేకుండా శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. రెగ్యులర్గా వాడుకునే పని అయితే ఇలా చేయండి. లేదు కొన్ని రోజులు పక్కన పెట్టేసేయాలి, దీన్ని యూజ్ చేసే పని లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా పొడిగుడ్డతో బాగా తుడుచుకున్న తర్వాత స్టవ్ మీద తిరిగి పెట్టి కొంచెం వెచ్చబెట్టిన తర్వాత మనం ఫస్ట్ ప్రాసెస్ చేసాం కదా, కొద్దిగా ఆయిల్ని వేసి ప్యాన్ మొత్తానికి ఆయిల్ని అప్లై చేసాం, అలాగ అప్లై చేసుకోవాలన్నమాట. అలా అప్లై చేసి డస్ట్ పడని చోట ఒక కవర్లో పెట్టేసి నీట్గా పెట్టేసుకోండి. ఇంకా మనకి రెస్ట్ అనేది ఎప్పటికీ పట్టదు, మనం మళ్ళీ తిరిగి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని శుభ్రంగా తడి లేకుండా బాగా ఆరపెట్టేసుకుని మాత్రమే స్టోర్ చేసుకోండి. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు యూజ్ చేసే కొద్దీ నాన్ స్టిక్లా తయారవుతాయండి, అలాగే తక్కువ నూనెతో కూర అనేది చక్కగా తయారైపోతుంది. ఇది ఐరన్ మెటల్ అవడం వల్ల హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఒక చోట మాడిపోవడం, ఒక చోట ఓవర్గా కుక్ అవ్వడం లేకుండా తక్కువ టైంలోనే లో ఫ్లేమ్లో ఈజీగా కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ అయినా సరే ఫ్రైస్ అయినా సరే. ఈ ఐరన్ ప్యాన్స్లో వంట చేస్తే ఎలా ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే అమ్మ చేతి వంట ఛానల్లో ఇక నుండి కొన్ని రెసిపీస్ ఇందులో ట్రై చేస్తానండి. సో మీరు దాని ద్వారా చూసి రెసిపీ ఎలా వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్యాస్ట్ ఐరన్ పాత్రల్ని ఇలా సీజనింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా సీజనింగ్ చేసుకుని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు అనేవి చెడిపోకుండా మనతోనే ఉంటాయండి. కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది అంతే. సో ఇది అదండి ఈరోజు వీడియో, మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.